కేంద్రంలో గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ వచ్చే ఎన్నికల్లో కూడా విజయం సాధించి మళ్ళీ అధికారంలోకి రావాలని వ్యూహాలు రచిస్తోంది. అయితే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావాలంటే రాష్ట్రాల వారీగా ఆ పార్టీ ప్రభావం గట్టిగా ఉండాలి. ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీకి మంచి ఆదరణ ఉన్నప్పటికీ దక్షిణాది రాష్ట్రాల్లో ఆ పార్టీ ఉనికి లేదు. ప్రస్తుతం మారుతున్న రాజకీయ సమీకరణాల దృష్ట్యా చూస్తే ఉత్తరాదిన కూడా బీజేపీ బలహీనపడుతూ వస్తోందనేది కొందరు విశ్లేషకులు చెబుతున్న మాట. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఆయా రాష్ట్రాలతో జరిగే అసెంబ్లీ ఎన్నికలు ఆ పార్టీకి లైఫ్ అండ్ డెత్ గా మారాయి. కర్ణాటక ఎన్నికల్లో విజయం మాదిహని జబ్బలు చెరిచిన బీజేపీకి చుక్కెదురైంది. దాంతో రాబోయే 5 నెలల్లో మరో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను బట్టి బీజేపీ భవిష్యత్ డిసైడ్ అవుతుందనేది విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఏడాది చివరిలో తెలంగాణ, మధ్యప్రదేశ్, మిజోరాం, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ ఏమాత్రం సత్తా చాటలేకపోయినా ఆ పార్టీ ప్రభావం పార్లమెంట్ ఎన్నికలపై గట్టిగా పడుతుంది. ప్రస్తుతం ఈ 5 రాష్ట్రాల రాజకీయ పరిస్థితులను గమనిస్తే బీజేపీ ఏ ఒక్క రాష్ట్రంలోనూ సత్తా చాటే పరిస్థితుల్లో లేవు. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభావం గట్టిగా ఉంటుంది. ఇక రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ అత్యంత పటిష్టంగా ఉంది. మధ్యప్రదేశ్ లో ఎన్నికల రీత్యా కాంగ్రెస్ గెలిచినప్పటికీ కూడా ఫిరాయింపుల కారణంగా బీజేపీ అధికారంలో కొనసాగుతోంది. ఇక మిజోరాం నేషనల్ ఫ్రంట్ అధికారంలో కొనసాగుతోంది. ఆ విధంగా చూస్తే ఈ 5 రాష్ట్రాల్లో కూడా బీజేపీ గెలిచే పరిస్థితులు చాలా తక్కువ అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నేతాజీ ఫోన్ లైన్ అందిస్తారు. నేతాజీ, ప్రియాంక, రీసెంట్ గా జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బొక్క బోర్లా పడిందనే చెప్పాలి. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో జరగనున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపైన కాన్సన్ట్రేట్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఢిల్లీలో ఒక ముఖ్య సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బీజేపీ జాతీయ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు లాల్ సింగ్ ఆర్య ఆధ్వర్యంలో ఇవాళ ఢిల్లీలో కీలక సమావేశం జరగబోతుంది. 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎస్సీ మోర్చా నేతలతో సీఎల్ సంతోష్ కూడా సమావేశమవుతారు. తెలంగాణ నుంచేమో ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి కుమారు, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు గొప్పు పాష హాజరవుతారు. ఈ రోజు జరిగేది కేవలం ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలకు సంబంధించి, అది కూడా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, మిజోరం రాష్ట్రాల్లో ఏవైతే ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు ఉన్నాయో వాటిపైనే చర్చించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. లాల్ సింగ్ ఆర్య ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి దీనికి ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులంతా కూడా హాజరవుతున్నారు. మన తెలంగాణ నుంచి కనుక చూస్తే మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న తెలంగాణలో 31 రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో ఎస్సీ నియోజకవర్గాలు వచ్చి 19 ఉన్నాయి, ఎస్టీ 12 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ 19 నియోజకవర్గాలకు సంబంధించి బలాబలాలు ఏంటి అన్నది ఇప్పటికే బీజేపీ ఒక సర్వేని చేయించింది. దాన్ని పట్టుకుని ఈరోజు ఉప్పు పాషాతో పాటు జాతీయ కార్యదర్శి ఎస్ కుమారు ఈ సమావేశానికి హాజరవుతున్నారు. మొత్తం ఈ 5 రాష్ట్రాల్లో ఎన్ని ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు ఉన్నాయన్న దాని మీదే ప్రధానంగా చర్చించి దాంట్లో బీజేపీ విజయానికి ఎలాంటి అంశాలు దోహదం చేస్తాయన్నది ఈ రోజైతే అక్కడ రివ్యూ చేయబోతున్నారు. అలానే ఈ 5 రాష్ట్రాల్లో ఖచ్చితంగా గెలిచిరాల్సిన అవసరం బీజేపీకి ఎంతైనా ఉంది. ఎందుకంటే రోజు రోజుకి ప్రధాని మోదీ గ్రాఫ్ కూడా పడిపోతున్న పరిస్థితి ఉంది. అలానే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళు గెలుస్తామని ఎంతో ధీమాను వ్యక్తం చేసినప్పటికీ కూడా కేవలం 66 స్థానాలకి పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటేమో కాంగ్రెస్ పార్టీ 135 స్థానాల్లో జయకీర్తనం ఎగరవేసింది. ఈ నేపథ్యంలో సౌత్ ఇండియాలో పూర్తి స్థాయిలో కొట్టుకుపోయిందనే చెప్పాలి. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఖచ్చితంగా తెలంగాణలో గెలవాలన్న వ్యూహాలకైతే బీజేపీ పదును పెడుతుంది. మరోవైపు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఎంతో బలంగా ఉందనే చెప్పాలి. మూడోసారి అంటే హ్యాట్రిక్ కొట్టి సీఎం అవుతానని ఇప్పటికీ కేసీఆర్ చెప్తున్న పరిస్థితి ఉంది. అలానే కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్లిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో బీజేపీ అధిష్టానానికి ఇది ఒక తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలోనే ఏ రకంగా విజయం సాధించాలన్న దానిపైన మంతనాలు అయితే చేస్తున్నారు. ఈ రోజు ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలకు సంబంధించి ఢిల్లీలో ఒక కీలక సమావేశం అయితే జరగబోతుంది. తెలంగాణ నుంచి ఉపాసతో పాటు మరికొంతమంది ముఖ్య నేతలు హాజరు కానున్నారు. అనంతరం
ఈ 19 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎలాంటి వ్యూహాలను అమలు చేయాలన్న దాని మీద అయితే బీజేపీ కేంద్ర బీజేపీ నుంచి కొన్ని సూచనలు అయితే చేయనున్నారు. రైట్ నేతాజీ, థాంక్యూ.